విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనము ఛందస్సు గురించి తెలుసుకుందాం. సాధారణంగా కావ్యాల్లో పద్య, గద్య, చంపు కావ్యాలు అనేటటువంటి భేదాలు ఉండడం మనము చూస్తూ ఉంటాం. కేవలం పద్యాల్లో రచింపబడ్డవి పద్య కావ్యాలు, వచనంలో రచింపబడ్డవి గద్య కావ్యాలు, పద్య గద్యాత్మకమైనటువంటివి చంపు కావ్యాలు. మరి పద్యానికి గద్యానికి తేడా ఏంటి అనే ప్రశ్న వేసుకున్నట్లయితే, పద్యము అనేది ఛందోబద్ధమైన పదాల కూర్పు. ఒక పద్యాన్ని రాయాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, పద్యాలకు కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. ఈ పద్య లక్షణాలను తెలిపేదే ఛందస్సు. పద్యాలు ఎప్పుడు పాదాలుగా విభజింపబడి రాయబడతాయి. ఆ పాదాలు గణాలతో ఏర్పడతాయి. గణాలకు ఆధారం గురువు, లఘువులు. ఈ గురువు, లఘువులు అంటే అక్షరాలే. ఛందస్సు పరిభాషలో వాటిని అక్షరాలకు గురువు, లఘువులు అనేటటువంటి పేరు ఇవ్వడము జరిగింది. లఘువు అంటే ఒక మాత్రకాలమైనటువంటి అక్షరాలు. దీనిని ఈ గుర్తుతో సూచించడం జరుగుతుంది. గురువు అంటే రెండు మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలు. దీన్ని ఈ గుర్తుతో సూచిస్తారు. ఇక్కడ మాత్రాకాలం అంటే ఒక చిటికె వేసినంత కాలం అని మనము గ్రహించాలి. మరి ఈ లఘు అక్షరాలను ఏ విధంగా గుర్తించాలి అంటే, హస్వాక్షులన్నీ లఘువులు. మనం ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ ఆ అనే అచ్చు కానివ్వండి, ఈ కానీ, ఇవన్నీ హస్వమైనటువంటివి కాబట్టి ఇవి లఘువులు అవుతాయి. హస్వాచ్యులతో కూడిన హల్లులు కూడా లఘువులే. ఇక్కడ కానే హల్లు హస్వమైనటువంటి అచ్చుతో కూడింది, ఇది లఘువే అవుతుంది. మిగతా ఉదాహరణలు కూడా అలాంటివే. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు లఘువులు అవుతాయి. ఇక్కడ ఒత్తు ఉంది కదా అని దీనికి గురువు వేయకూడదు. ఇది దీర్ఘం లేకుండా ఉంది కాబట్టి ఇది లఘువే అవుతుంది అన్నమాట. దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు కూడా లఘువులే అవుతాయి. గురు అక్షరాల గుర్తింపు. దీర్ఘాచ్యులు గురువులు. ఈ ఆ, ఈ, ఊ అనే ఉదాహరణల్లో మనము ఈ ఆ అని పలకడానికి తీసుకుంటున్నటువంటి సమయం రెండు మాత్రల కాలం. రెండు మాత్రల కాలం తీసుకుంటున్నాం కాబట్టి ఇవి గురువులవుతాయి. దీర్ఘాచ్యులతో కూడిన హల్లులు కూడా గురువులే. ఈ అక్షరాన్ని మీరు పలికినట్లయితే పలకడానికి పట్టే సమయం రెండు మాత్రల కాలం అవుతుంది కాబట్టి వీటిని మనం గురువులుగా స్వీకరించాలి. సున్నాతో కూడిన అక్షరాలు గురువులు. ఇక్కడ చం అనేటటువంటి అక్షరాన్ని మీరు పలికి చూసినట్లయితే ఇది పలకడానికి తీసుకునేటటువంటి సమయం రెండు మాత్రల కాలం అవుతుంది కాబట్టి దీన్ని మనము గురువుగా స్వీకరించాలి. ఇంకా విసర్గతో కూడిన అక్షరాలు గురువులే అవుతాయి. ఇక్కడ కహా అని అన్నప్పుడు రెండు మాత్రల కాలం తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని గురువుగానే మనము తీసుకోవాలి. పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు గురువులవుతాయి. ఈ ఉదాహరణలో బలముల్ అన్నప్పుడు ఈ పొల్లు హల్లుతో కూడినటువంటి ముల్ అనేటటువంటి అక్షరము గురువు అవుతుంది. నిన్నున్ అనే ఉదాహరణలో కూడా నున్ అనేటటువంటి రెండు అక్షరాలను మనం ఒకే అక్షరంగా, అది కూడా గురువుగా స్వీకరించాలి. ఇక ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులవుతాయి. ఉదాహరణ చూసినట్లయితే అక్క అనేటటువంటి పదంలో ఇక్కడ ద్విత్వాక్షరం క, ఈ దీనికి ముందున్నటువంటి అక్షరము గురువవుతుంది. ఈ అక్షరానికి దీర్ఘం లేకుండా హస్వమే ఉంది కాబట్టి ఇది లఘు అవుతుంది. పలికినప్పుడు జరిగేటటువంటి క్రియ ఏంటి అంటే అక్ అంటాం. ఇక్కడ అక్ అన్నప్పుడు ఈ పొల్లుతో కూడి వచ్చేసింది కాబట్టి ఇది లఘు గురువు అవుతుంది. మిగతా అక్షరం క అనేది లఘు అవుతుంది. ఈ ఉదాహరణ కూడా అలాంటిది. ఇక గణ భేదాలు. స్వరూపాన్ని బట్టి గణాలను ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర, చతురక్షర గణాలుగా చెప్పుకోవచ్చు. ఏకాక్షర గణంలో ఒకే అక్షరం ఉంటుంది. ఉదాహరణకు శ్రీ అనేటటువంటి ఒక అక్షరం ఒక గణమవుతుంది. క్ష్మ అనేటటువంటి ఒక అక్షరము ఒక గణమవుతుంది. ఇలాంటి ఏకాక్షర గణాలను కూడా మనం పద్యాల్లో గమనించవచ్చు. ద్వ్యక్షర గణాలు, రెండేసి అక్షరాలు ఉంటాయి.
ఉదాహరణకు రామ అన్నప్పుడు రెండు గురువులు ఉన్నాయి. ఈ రెండు అక్షరాల గణాన్ని గగ అంటాము. జయ అన్నప్పుడు రెండు లఘువులే ఉన్నాయి, దీన్ని లల అంటాము. సీత అన్నప్పుడు గురువు లఘు ఉంది, దీన్ని గల అనే అంటాము. సిరి అన్నప్పుడు లఘువు గురువు, దీన్ని లగ అనే గణంగా మనము గుర్తిస్తాం. ఇక త్ర్యక్షర గణాలు మూడేసి అక్షరాలతో ఏర్పడతాయి. మూడక్షరాల గణాలకే గణాష్టకం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే ఆది గురువు ఉన్నట్లయితే అది భగణం అవుతుంది, మధ్య గురువు ఉన్నట్లయితే జగణం, అంత్య గురువు ఉన్నట్లయితే సగణం. ఆది లఘువైతే యగణం, మధ్య లఘువు రగణం, అంత్య లఘువు తగణం. మూడు గురువులే వస్తే మగణం, మూడు లఘువులు వస్తే నగణం. ఇవి గుర్తించుకోవడానికి ఒక శ్లోక రూపంగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆది మధ్యావసానేషు యరతా యాంతి లాఘవం భజసా గౌరవం యాంతి మనౌతు గురు లాఘవవు. ఆది మధ్య అంత్యాల్లో లఘువు ఉంటే యరత గణాలుగా, భజసా గణాల్లో ఆది గురువు జగణానికి, మధ్య గురువు సగణానికి, అంత్య గురువు అనేది వస్తుంది. మగణం అన్ని గురువులే, నగణం అన్ని లఘువులే. ఈ శ్లోకం గుర్తించుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళకి సులభంగా ఒక సూత్ర రూపంలో యమాతా రాజభాన సలగం అనేది ఉంది. మీరు చిన్న తరగతుల్లో కూడా దీన్ని నేర్చుకున్నారు. ఈ సూత్రానికి గురువు లఘువుల విభజన చేసుకొని మనం యగణం కావాలంటే యా నుండి మూడు అక్షరాలు తీసుకోవాలి, మగణం కావాలంటే మా నుండి మూడు అక్షరాలు, నగణం అంటే నా నుండి మూడు అక్షరాలు. ఈ విధంగా మీరు వేసుకున్నట్లయితే మీకు ఈ మూడు అక్షరాల గణాలు తెలుస్తాయి. ఇక చతురక్షర గణాల్లో నాలుగేసి అక్షరాలు ఉంటాయి. అంటే ఈ మూడు అక్షరాల గణాలపై ఒక్కొక్క లఘువు కానీ ఒక గురువు కానీ వచ్చి చేరుతూ ఉంటాయి. ఇలా చాలా గణాలు ఉంటాయి. కానీ మనకు వీటిలో మనకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి గణాలు మూడు ఉన్నాయి. ఒకటి నగణం మీద లఘువు, నగణం మీద గురువు, సగణం మీద లఘువు. స్వభావాన్ని బట్టి గణాలను మనము సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు అని పిలుస్తూ ఉంటాం. వీటికే ఉపగణాలు అనే పేరు కూడా ఉంది. మరి ఈ ఉపగణాల్లో మనకు ఎక్కువగా ఉపయోగపడేవి సూర్యగణాలు, ఇంద్రగణాలు. సూర్యగణాలు యక్షరగణమైనటువంటి గల, త్ర్యక్షరగణమైనటువంటి నగణంతో ఏర్పడతాయి. ఈ రెండు గణాలు మాత్రమే ఉంటాయి సూర్యగణాల్లో. ఇంద్రగణాలు ఆరు. ఈ ఇంద్రగణాల్లో నగణం మీద లఘువు, అంటే ఇది చతురక్షర గణం. నగణం మీద గురువు, ఇది కూడా చతురక్షర గణం. సగణం మీద లఘువు, అంటే ఇది కూడా చతురక్షర గణం. ఇక్కడ భగణం, రగణం, తగణం ఇవి మూడు త్ర్యక్షర గణాలు. అంటే మొత్తం మీద ఇంద్రగణాలు ఆరు. ఆ ఆరు ఇంద్రగణాల్లో మూడేమో చతురక్షర గణాలు, మూడేమో త్ర్యక్షర గణాలుగా ఉంటాయి. మరి దీనిని సులభంగా గుర్తుంచుకోవడానికి కూడా ఒక పద్యం అనేది చెప్పడం అనేది జరిగింది. నలనగసల భరతలు నా నెలమి నీ యారు గణములింద్రగణంబుల్ గల నగణములీ రెండును జలజాప్త గణంబులయ్యే జగదాధార అంటాడు. అంటే ఇక్కడ నల నగ సల అంటే ఈ మూడు చతురక్షర గణాలు, భగణం, రగణం, తగణం ఈ మూడు త్ర్యక్షర గణాలు, ఈ ఆరు కలిపి ఇంద్రగణాలు అవుతాయి అన్నాడు. అలాగే గల రెండక్షరాల గణమైనటువంటి గల, మూడక్షరాల గణమైనటువంటి నగణం, ఈ రెండు జలజాప్త గణంబులయ్యే అంటున్నాడు. జలజాప్తుడు అంటే సూర్యుడు, సూర్యగణాలు అవుతాయి. ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలను మరొకసారి పునశ్చరణ చేసుకున్నట్లయితే పద్య లక్షణాలను గురించి తెలియచేసే ఛందస్సులో మౌలికాంశాలైనటువంటి
లఘువులు గురువుల గురించి మనం తెలుసుకున్నాము. ఏ అక్షరాలను లఘువులుగా గుర్తించాలి, ఏ అక్షరాలను గురువులుగా స్వీకరించాలో కూడా తెలుసుకున్నాము. ఇక్కడ ఇవ్వబడినటువంటి మరికొన్ని ఉదాహరణలను మీరు అభ్యాసం చేసినట్లయితే ఈ లఘువు గురువుల పట్ల మీకు ఇంకా సరైనటువంటి జ్ఞానం కలుగుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనము పద్యాల్లోని రకాల గురించి, పద్య లక్షణాలను గురించి చర్చిద్దాం. దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది యతి ప్రాసల గురించి. యతి పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణలో ఈ పద్యపాదంలో చూడండి, మొదటి అక్షరం హ అనేది యతి అవుతుంది. ఈ యతికే విరతి, విశ్రాంతి, విశ్రామ, విశ్రమము, శ్రాంతి, విరమణ, విరామ, విరామము అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. యతి స్థానం, పద్యపాదంలో నియమిత స్థానంలో ఉండే మైత్రిని యతి స్థానం అంటారు. ఇదే ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ మొదటి అక్షరం యతి అయినప్పుడు నియమిత స్థానంలో ఉండేటటువంటి అక్షరంతో సంబంధం ఉండేటట్టుగా రాయడం, ఇది యతి మైత్రి అవుతుందన్నమాట. అంటే మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఉండేటటువంటి అక్షరానికి సంబంధం కలిగి ఉండడమే యతి మైత్రి. ప్రాస, పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రాస నియమం, పద్యంలోని నాలుగు పాదాల్లో ఒకే హల్లును ప్రయోగించడం. ఉదాహరణకు ఈ నాలుగు పాదాల పద్యాన్ని మీరు గమనించినట్లయితే రెండవ అక్షరంగా న అనే హల్లు ప్రయోగించడం మీరు చూడవచ్చు. ఇక ప్రాస యతి, యతికి మారుగా ప్రాసాక్షరంతో సాగించే యతిని ప్రాస యతి అంటారు. అంటే రెండవ అక్షరానికి, ప్రాసాక్షరానికి యతి స్థానం తర్వాత అక్షరానికి సంబంధం కలిగి ఉండడమే ప్రాస యతి. పద్యాలు ప్రధానంగా మూడు రకాలు, వృత్తాలు, జాతులు, ఉపజాతులు. అక్షర గణాలచే ఏర్పడేవి వృత్తాలు. అంటే స్థిరాలైన గురువులు లఘువులు అయిన అక్షరాలు గల పాదాలతో కూడి ఉండేవి వృత్తాలు. మనకి బాగా తెలిసిన ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం వంటి పద్యాలు వృత్తాలు. ఉత్పలమాల పద్య లక్షణాలు, ఉత్పలమాలలో ప్రతి పద్య పాదానికి భ ర న భ భ ర వ అనే గణాలు వరుసగా వస్తాయి. యతి పదవ అక్షరానికి యతిమైత్రి కలిగి ఉంటుంది. ప్రాస నియమం కలదు, ప్రతి పాదంలో 20 అక్షరాలు వరుసగా వస్తాయి. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఒక ఉదాహరణ చూడండి. ఏదైనా ఒక పద్య పాదం ఇచ్చినప్పుడు అది ఏ పద్యానికి సంబంధించింది తెలుసుకోవాలంటే ముందు మనం చేయవలసినటువంటి పని ఆ పద్యానికి గురువు లఘువులు గుర్తించుకోవడం. గురువు లఘువులు గుర్తించుకున్నాక ఈ వృత్తజాతి పద్యాల్లో మనము మూడు అక్షరాలను ఒక గణంగా గుర్తించాలి. ఇక్కడ ఈ మూడు అక్షరాలు ఒక గణమవుతాయి. దాని తర్వాత ఈ మూడు అక్షరాలు ఒక గణం. ఇలా మూడు మూడు అక్షరాలకు ఒక గణంగా మీరు వేసుకుంటూ వెళ్ళిపోండి. వృత్తజాతి పద్యాల్లో ఏ పద్యానికైనా మనం మూడు అక్షరాలకి ఒక గణంగా తీసుకుంటాం. మీకు తెలుసు యమాత రాజభాన సలగం అనే సూత్రాన్ని బట్టి ఈ మూడు అక్షరాల గణాలను మనము గుర్తించవచ్చు. ఒక గురువు, రెండు లఘువులు, లేదా ఆది గురువు ఉండి రెండు లఘువులు ఉంటే అది భగణమవుతుంది. మధ్య లఘువు ఉండి ఆది గురువు, అంత్య గురువు ఉంటే అది రగణమవుతుంది. మూడు లఘువులు నగణం,
గురువు లఘువు లఘువు భగణం, మళ్ళీ గురువు లఘువు లఘువు భగణం, గురువు లఘువు గురువు రగణం అవుతుంది. ఇక్కడ లఘువు గురువు రెండక్షరాల గణము, ఇది లగం అవుతుంది. దీన్నే వగణం అని కూడా అంటారు. ఇక్కడ గణాలు తెలిసాయి, భరణ భభరవ అనే గణాలు. ఇప్పుడు మనం గుర్తించాల్సింది యతి స్థానం. మొదటి అక్షరం యతి. దీనికి నియమిత స్థానంలో ఉన్నటువంటి అక్షరము ఏది అంటే సంబంధం కలిగినటువంటి అక్షరం ఈ అక్షరం, పదవ అక్షరం. అంటే ఇక్కడ యతి మైత్రి ఒకటి పది అక్షరాలకు పాటింపబడింది అని చెప్పవచ్చు. ఈ విధంగా ఉత్పలమాల పద్య లక్షణాలు చెప్పాలంటే గణాలు భరణ భభరవ, యతిస్థానం పదవాక్షరం, ప్రాస నియమం ఉంటుంది, ప్రతి పద్యపాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి అని చెప్పాల్సి ఉంటుంది. తరువాతి పద్యం చంపకమాల. చంపకమాలలో ప్రతి పాదానికి న జ భ జ జ జ ర అనే గణాలు వరుసగా వస్తాయి. యతి స్థానం పదకొండవ అక్షరం, ప్రాస నియమం కలదు. అక్షరాలు మొత్తం ప్రతి పాదంలో ఇరవై ఒకటి ఉంటాయి. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణను కూడా మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ కూడా మనము ఈ పద్యపాదంలోని అక్షరాలకు గురువు లఘువులు గుర్తించాము. గుర్తించాక ఇప్పుడు గణ విభజన చేయవలసి ఉంటుంది. వృత్తజాతి పద్యాల్లో మూడు అక్షరాలను ఒక గణంగా చెప్పుకుంటామన్నాం కదా, ఇక్కడ ఇది ఒక గణం. మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. మూడు మూడు అక్షరాలను నేను ఒక్కొక్క గణంగా విభజిస్తూ ఉన్నాను. మళ్ళీ ఈ మూడు అక్షరాల గణం ఏ గణానికి చెందిందో తెలియాలంటే మనం గుర్తించుకోవాల్సినటువంటి సూత్రము యమాతా రాజభాన సలగం. అందులో మూడు లఘువులే వస్తే నగణం, తర్వాత ఇది మధ్య గురువు ఉంటే జగణం, ఇది భగణం, మళ్ళీ జగణం, ఇది కూడా జగణం, జగణం చివరిది రగణం. అంటే ఈ పద్యపాదంలో మనం గురువు లఘువులు గుర్తించి గణ విభజన చేస్తే మనకి ఏం గణాలు వచ్చాయి అంటే నజభజ జజర అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది చంపకమాల పద్యం అని మనం చెప్పవచ్చు. ఇక మనం చేయవలసింది యతి స్థానాన్ని గుర్తించడం. మొదటి అక్షరం యతి అ. దీనికి నియమిత స్థానంలో యతిమైత్రి కూర్చబడినటువంటి అక్షరం ఏది అంటే ఇక్కడ ఉన్నటువంటి పదకొండవ అక్షరం నా. ఇక్కడ మొదటి అక్షరం ఆకు, పదకొండవ అక్షరమైన నాకు యతిమైత్రి పాటించబడింది. తరువాత మనం చెప్పుకునేటటువంటి పద్యం శార్దూలం. శార్దూల పద్య లక్షణాలను చూసినట్లయితే శార్దూల పద్యంలో ప్రతి పాదానికి మస జస తతగ అనే గణాలు వరుసగా వస్తాయి. యతి స్థానం పదమూడవ అక్షరం, ప్రాస నియమము కలదు, ప్రతి పాదానికి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి ఉదాహరణ గమనించినట్లయితే ఈ పద్యంలో మొదటగా మనం చేయవలసింది గురువు లఘువుల గుర్తింపు. ఆ గురువు లఘువులు గుర్తించాక చేయవలసినటువంటి పని గణ విభజన చేయడం. గణ విభజనకు నేను ఇంత క్రితం చెప్పినట్లుగానే మూడు అక్షరాలను ఒక గణంగా చేస్తూ వెళ్ళడమే మీ పని. ఇక్కడ మూడు అక్షరాలకు చేస్తున్నాను, గమనించండి. ఇక్కడ మూడు గురువులే,
మూడు గురువులే వస్తే అది మగణం. తర్వాత యమాతా రాజభానస సలగం సూత్రం ప్రకారం ఇక్కడ లఘు లఘు గురువు సగణం. మరి మధ్య గురువు వస్తే జగణం. తర్వాత మళ్ళీది సగణం తగణం తగణం. ఇక్కడ చివర ఏకాక్షర గణం ఉంది చూడండి, ఇది లున్ అనేటటువంటి పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరము. ఇది గురువు గ అన్నమాట, గురువు అంటే గాగా రాసుకొని ఈ ఉదాహరణలో మనకు గురువులగులు గుర్తించి గణ విభజన చేసిన తర్వాత వచ్చినటువంటి గణాలు ఏంటివి అంటే మస జస తతగ. ఈ మస జస తతగ గణాలు వరుసగా వస్తే అది శార్దూల పద్యము అని మనము గుర్తించాలి. ఇక్కడ మళ్ళీ యతి స్థానాన్ని మనం గుర్తించాలి అంటే మొదటి అక్షరం మనకు మీ, నియమిత స్థానంలో మైత్రి కలిగినటువంటి అక్షరం ఏది అంటే ఇక్కడ మళ్ళీ మనకు మీ అని ఉంది చూడండి. అంటే మొదటి అక్షరానికి పదమూడవ అక్షరానికి యతి మైత్రి పాటించబడింది కాబట్టి ఇది శార్దూల పద్యము. మత్తేప పద్య లక్షణాలు. మత్తేప పద్యంలో ప్రతి పాదానికి సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. యతిస్థానం 14వ అక్షరం, ప్రాసనియమం కలదు. ప్రతి పద్య పాదానికి 20 అక్షరాలు వస్తాయి. ఇక్కడ ఉదాహరణ గమనించండి, గురురగులు ఇక్కడ గుర్తించబడి ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది గణ విభజన. మూడు అక్షరాలకు ఒక గణంగా జాగ్రత్తగా గణ విభజన చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఒక గణం, మొదటి గణం లఘువు లఘువు గురువు యమాతా రాజభాన సలగం సూత్రం ప్రకారం చూస్తే ఇది సగణమవుతుంది. తర్వాత గురువు లఘువు లఘువు భగణం, గురువు లఘువు గురువు రగణం, లఘువు 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 మూడు లఘువులు నగణం, మూడు గురువులు మగణం, లఘువు గురువు గురువు యగణం, లఘువు గురువు రెండు అక్షరాల గణం ఇది లగం. దీన్నే వగం అని కూడా అంటారు. అంటే ఈ ఉదాహరణలో వరుసగా మనకు సభరణమయవ అనే గణాలు వచ్చాయి కాబట్టి ఇది మత్తేభ పద్యంగా మనము చెప్పవచ్చు. ఇక మనం చేయాల్సింది యతి స్థానాన్ని గుర్తించడం. ఈ పద్యపాదంలో మొదటి అక్షరం యతి ధ, దీనికి నియమిత స్థానంలో యతిమైత్రి కలిగినటువంటి అక్షరం ఇది ద. ఇక్కడ మీకు ఇది ఈ రెండు అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి కానీ మనకు ఈ పద్యాల్లో వృత్తజాతి పద్యాల్లో ముఖ్యంగా 19-20 అక్షరాలు దాటినటువంటి పద్యాల్లో గుర్తించుకోండి యతి స్థానం 10 అక్షరం దాటిన తర్వాతనే ఉంటుంది. అంటే 10 కానీ 11 కానీ 13-14 అయి ఉంటుంది. ఇక్కడ ఈ మొదటి అక్షరం దాకు 14వ అక్షరం దాకు ఇక్కడ యతి మైత్రి అనేది పాటించబడి ఈ విధంగా మనము వృత్తజాతి పద్యాలైనటువంటి ఉత్పలమాల, చంపకమాల, శార్తూలము, మత్తేపము పద్య లక్షణాలను చూసాము. అయితే ఈ వృత్తజాతి పద్యాలన్నిటిలో గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రాసనియమము అనేది ఖచ్చితంగా పాటింపబడి ఉంటుంది. అభ్యాసానికి కొన్ని ఉదాహరణలు. క్రింద ఇవ్వబడిన పద్యపాదాలు ఏ పద్యాలకు చెందినవో తెలియజేసి పద్య లక్షణాలు రాయండి, యతి స్థానాలు గుర్తించండి. తెలుసు కదా ఏ విధంగా చేయాలో. ఇచ్చినటువంటి పద్యపాదానికి ముందుగా మీరు గురువులగులు గుర్తించుకోండి, దాని తర్వాత ఘన విభజన చేసి యతి స్థానాలు గుర్తించండి. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పాఠంలో ఛందస్సులో భాగంగా మీరు గురువులగులను గుర్తించడం, ఏ అక్షరాలు గురువులుగా గుర్తింపబడతాయి, ఏ అక్షరాలు లఘువులుగా గుర్తింపబడతాయో తెలుసుకున్నారు.
ఏకాక్షర గణాలు, ద్వ్యక్షర గణాలు, త్ర్యక్షర గణాలు, చతురక్షర గణాలను గురించి కూడా మీరు తెలుసుకున్నారు. అదే విధంగా ఉపగణాలైనటువంటి సూర్యగణము, ఇంద్రగణాన్ని గురించి కూడా తెలుసుకున్నారు. యతి ప్రాసల గురించి, యతి స్థానము, ప్రాస యతి గురించి కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. ఒక పద్య రకాల్లో భాగంగా వృత్తజాతి పద్యాలైనటువంటి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము పద్య లక్షణాలను కూడా మీరు తెలుసుకున్నారు. మీకు చెప్పినటువంటి ఈ అంశాలన్నీ బాగా అవగతమయ్యాయని భావిస్తున్నాను. స్వస్తి.